హలో సరే మీరు ఆడ ఉండండి నేను వస్తున్నా. సార్కి నిన్ను కలవడం ఇష్టం లేదు. కాఫీ సార్, 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 ఎందుకు సార్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు? అసలు ఏముంది సార్ ఆర్టికల్లో మిస్టేక్? ఎందుకు ఆర్టికల్ని రిజెక్ట్ చేస్తున్నారు? మ్యా నో ద రీజన్. మాట్లాడుతుంది మీతోనే, ఎందుకు ఆర్టికల్ని రిజెక్ట్ చేశారు? నేను చెయ్యను అంతే. ఎందుకు? నేను చెయ్యను అంతే. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ టు యూ. అర్థమైందా? నా ఇష్టం, నా ఆర్టికల్, నేను చెయ్యను. ఎందుకు అవ్వ సార్? గివ్ మీ 10 మినిట్స్. ఓకే, జస్ట్ ఫర్ యూ. యూ హ్యావ్ ఓన్లీ 10 మినిట్స్. ఏం చెప్తావో చెప్పుకో, దాని తర్వాత నీ ఇష్టం. యాక్చువల్లీ 2015 ఇట్స్ అ ట్రూ బేస్ స్టోరీ. Yet.
హాయ్. యాక్చువల్లీ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏం మాట్లాడాలి? ఏం చదువుతున్నావు? నీకు తెలుసు కదా. హా, మర్చిపోయా. టిఫిన్ చేశారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అంటే ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, సో ఏదేదో మాట్లాడేస్తున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? నో. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఎందుకు అంటే చాలా మంది అమ్మాయిలకి ఉంటారు కదా, సో అలా అని అడిగాను. నీకేం కావాలో అడుగు ఫస్ట్. ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగా అంతే. నా బస్సు వచ్చింది, ఓకే బాయ్. స్వాతి, ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. ఇప్పటివరకు అదే చేసావు కదా, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. చెప్పు. యాక్చువల్గా నేను చెప్పింది విను, ఆ తర్వాత మాట్లాడు. ఓకే చెప్పు. నువ్వంటే చాలా ఇష్టం. ఇది చెప్పడానికి 4 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా. అండ్ నీకు ఇంపార్టెన్స్ ఇస్తా అని చెప్పను. ఇంపార్టెన్స్ అనేది చెప్పడం కాదు, చూపించడంలో ఉంటుంది. అందరిలా నువ్వు నా సోల్మేట్ అనుకోను, నువ్వే నా సోల్ అనుకుంటా. ఐ లవ్ యూ. డూ యూ లవ్ మీ? సి, నేను అందరి అమ్మాయిలా కాదు. నీకు నచ్చేలాగుంటా. నాకు ఈ లవ్ అనేవి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తే నమ్ముతావు? అయినా నీ దగ్గర ఏముందని లవ్ చేయాలి? జాబ్ ఉందా, స్టడీ ఉందా, ఏం లేదు, ఎలా చూసుకుంటావు? ఏం చేయాలి? చెప్పినంత ఈజీ కాదు. ప్రాబ్లం వస్తే నువ్వు అస్సలు ఫేస్ చేయలేవు. ఫస్ట్ నువ్వు సెట్ అవ్వు, ఆ తర్వాత ఒక మంచి అమ్మాయి వస్తుంది నీకు. కానీ నువ్వు ఉండవు కదా. నువ్వు నాకు ఇష్టం లేదు, మరిద్దరికి సెట్ అవ్వదు. ఇక నుంచి నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. హలో, ఎవరు? ఎవరేంద్ర, ఎవరు? సారీరా, చెప్పరా. ఏమైందిరా? ఏం కాలే. అమ్మాయి నన్ను వద్దందిరా, నన్ను రిజెక్ట్ చేసింది. ఏం చేయాలో అర్థమైతలేరా. అవునా? యాసిడ్ పోసేరా, లైట్ మొత్తం పోసాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? యాసిడ్ పోసాయి. ఏ, నేను అలా చెయ్యనురా. సర్లేరా, అయిపోయినాక మందావదు. పెట్టేయి, నేను మళ్ళీ చేస్తా.
పిల్లని ఎంత ఏడ్చినా ఏం చేసినా మర్చిపోలేకపోతున్నారా? ఎంత తాగినా ఎక్కట్లేదురా. ఎలారా ఏం చేయమంటావు? పిచ్చెక్కిపోతుంది రోజు రోజుకి. ఆ పిల్లని మర్చిపో అని ఎన్నిసార్లు చెప్పాలరా? అసలు ఎలారా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. ఇది తీసుకొని దాగరా. ఎక్కట్లేదురా, ఎట్లాగా దాన్ని మర్చిపోయేది. ఏంట్రా ఇది? అది కొకేన్ రా, అది ఒక్కసారి వేసుకుంటే అంతా మర్చిపోతాం. అరే అంత పవర్ ఉంటుందా రా? ఏం చెయ్యాలి? అరే నేను ఒక మాట చెప్తా, వింటావా? చెప్పరా. వింటా? యాసిడ్ పోసాయి, నా మాట విను. నీకు దక్కంది ఎవరికి దక్కాల్సిన అవసరం లేదు. చాలా పొగరుంది కదా. నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. పోసేస్తా, దాని మీద యాసిడే పోసేస్తా. రుబ్బుల ఫ్రెండ్ వండి.
హా డాడీ. ఏ నాన్న ఎలా ఉన్నావు? బాగున్నా. తిన్నావా? తిన్నాడే. ఏమిటాడి? మీ మీ అక్క మీద యాసిడ్ పోసారా ఎవరు? ఎలా? లవ్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు పొద్దుగాలరా? మీ అక్క జీవితం ఖరాబ్ అయిందిరా. సరే మీరు టెన్షన్ పడకండి డాడీ, నేను వచ్చేస్తున్నాను. మీరు బాధపడకండి. సరే. అందుకే ఆ అబ్బాయి మళ్ళీ హైదరాబాద్ వచ్చు. సార్ ఇప్పుడు చెప్పాను సార్, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నేను చెయ్యను సార్. మీకు అర్థం అవ్వట్లే, ఎందుకు చేయట్లే, ఎందుకు రీజన్? నేను చెయ్యనంటే చెయ్యను సార్. రీజన్ చెప్పి వదిలేయండి సార్. ఎందుకంటే ఆసిడ్ పోయమని చెప్పింది నేనే, అందుకోసమే నీ స్టోరీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు. హలో, ఎవరేంద్రా? ఎవరు? యాసిడ్ పోసేరా? పోసేరా, తర్వాత చూసుకుందాం. దాని మీద యాసిడే పోసేస్తా. ఫ్రెండ్ అంటే